ఎందుకంటే అది ప్రజలకు సంబంధించిన అంశం. ఇక్కడకు ప్రజలకు సంబంధించిన సొమ్ము దోపిడీ అయింది అని పక్కా ఆధారాలతో పక్కా ప్రాథమిక సాక్ష్యాధారాలతో కంప్లీట్గా తెచ్చి మూడేండ్ల పాటు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అరైవైంది. హడావుడిగా ఓవర్ నైట్ తెచ్చిపెట్టింది కాదు. దీనికి నువ్వు అడిగి అరిస్తే ఎగిరితే ఆ 24 గంటలు కోర్టు ముందు పెట్టేంత వరకు మీ ఇష్టం అనొచ్చు. అన్యాయంగా అరెస్ట్ చేశారు ఎందుకంటే పవర్లో ఉండేది కూడా ఓ పొలిటికల్ పార్టీ కాబట్టి మీరు అన్న అర్థం ఉంటుంది. కానీ ఆ తర్వాత కోర్టు దగ్గరికి వెళ్ళాక కోర్టు కూడా ఎస్ ఉందని ఫీల్ అయ్యాక ప్రైమా ఫేసి దరిస్ ఇది ఉందని రిమాండ్కి పంపిన తర్వాత నువ్వు ఫైట్ చేయాల్సింది ఆ ఇష్యూ మీద అక్కడ చేయాలి. లేదు ఈలోగా ప్రజల్లో అపోహ వస్తుంది అనుకుంటే దానికి సంబంధించి ఆన్సర్స్ ఇచ్చుకోవచ్చు. స్కామ్లో మీరు ఇదిగో 0.1 ఇది అన్నారు ఇది తప్పు, 2 ఇది అన్నారు తప్పు అని దానిజోలు ఇవ్వట్ల. అసలు రోజు ఆ నిరసన ప్రదర్శనలు ఏంటి? ఆడ 10 మందో అక్కడ 50 మందో మోకాళ్ళ మీద కూర్చోవడాలో పాకడాలో అక్కడెక్కడో ఐటీ వాళ్ళు రావాలని ప్రయత్నం చేయడం ఏంటి? అంటే ఇష్యూ అంతా కూడా స్కామ్ అనేది పక్కకు పోయి టీడీపీ దీనికి సంబంధించినంతవరకు ఏదో హెరాస్మెంట్ జరుగుతుంది. అర్జెంటుగా రాష్ట్రం అంతా వీళ్ళ పక్షాన్ని నిలబడాలా, ఇది పక్కకు వెళ్ళిపోవాలా, సరే ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ పక్కకు వెళ్ళిపోవాలా, వీళ్ళు చేసిన దోపిడీ గురించి జనం తలకు ఎక్కకూడదు, వీలైతే దీని నుంచి సింపతి రావాలా, దొంగతనం చేసిన వాడు సింపతి అడగడం ఏంది, ఆ సింపతి గెయిన్ చేసుకోగలననే ధీమా ఏంది, దానికి సంబంధించి అసలు స్కోప్ ఉండడం ఏంటి, ప్రజలందరూ ఆలోచించాలనేది మా విజ్ఞప్తి.